హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి శాంప్లింగ్ థీరం. ఇందులో మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ శాంప్లింగ్ థీరం, శాంప్లింగ్ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటి అనేది చూద్దాం. హెన్స్ హియర్ వి గో ఫర్ ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఏముందంటే, ఏ బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ హ్యావింగ్ ఫినైట్ ఎనర్జీ విచ్ హ్యాస్ నో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ హయ్యర్ దాన్ ద ఒమేగా హెచ్ఎస్ మే బి కంప్లీట్లీ రికవర్డ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్ శాంపుల్స్ టేకెన్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 ఒమేగా శాంపుల్స్ పర్ సెకండ్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్, ఇట్ హ్యావింగ్ ఫినైట్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ, నో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ హయ్యర్ దాన్ ఒమేగా. అలా ఉన్న ఒక సిగ్నల్ని ఇట్ కెన్ బి రికవర్డ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్ శాంపుల్స్. ఇప్పుడు ఈ బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ శాంపుల్స్ అనేవి నేను కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను సమ్ పాయింట్స్ దగ్గర. సో ఈ పాయింట్స్ దగ్గర నుంచి నేను ఐ క్యాన్ రికవర్ బ్యాక్ ద బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్, అది దీని యొక్క డెఫినేషన్. ఎట్ ద రేట్ ఆఫ్ 2 ఒమేగా శాంపుల్స్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఏమంటే, బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ అనేది విచ్ హ్యాస్ ఫినైట్ ఎనర్జీ అండ్ నో ఫ్రీక్వెన్సీ హయ్యర్ దాన్ ఒమేగా అనేది ఇట్ క్యాన్ బి రికవర్డ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్ శాంపుల్స్ యూజ్ చేసుకొని ఇలా ఉన్న ఒక సిగ్నల్ని మనం రికవర్ బ్యాక్ చేయొచ్చు ఎట్ ద రేట్ ఆఫ్ 2 ఒమేగా శాంపుల్స్ పర్ సెకండ్ ఆ టైంని తీసుకొని. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్తున్నామంటే అబౌట్ ద సిగ్నల్. సో సిగ్నల్ బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ ఎలా ఉంటుంది ఫినైట్ ఎనర్జీతో అండ్ ఒమేగా కంటే ఎక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏమి ఉండవు అని చెప్తున్నాం కదా. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ టెల్స్ అబౌట్ ద అండ్ శాంపుల్స్ గురించి చెప్పాం. సో ఫస్ట్ పార్ట్ మనకి ఏం చెప్తుందంటే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇట్ టెల్స్ అబౌట్ ద శాంపుల్స్ ఆఫ్ ది సిగ్నల్ అండ్ సెకండ్ పార్ట్ ఏం చెప్తుందంటే, అండ్ ఇట్ మే బి కంప్లీట్లీ రికవర్డ్ అవుతుంది శాంపుల్స్ నుంచి. శాంపుల్స్ తీసుకుంటే ఈ పర్టికులర్ శాంపుల్ అనేది ఎలా ఉంటుంది, ఈ పర్టికులర్ శాంపుల్ ఇట్లా ఇలా. సో ఈ శాంపుల్ని బట్టి వీ కెన్ రికవర్ బ్యాక్ దట్ సిగ్నల్. సో అలా ఉండే దాని గురించి ఎలా రికవర్ చేయొచ్చు అనేది మనం సెకండ్ పార్ట్ అనేది చెప్తుంది. సో నా నెక్స్ట్ పాయింట్ ఈస్ సెకండ్ పార్ట్ ఆఫ్ సిగ్నల్ స్టేట్మెంట్ సేస్ అబౌట్ ద రీకన్స్ట్రక్షన్. మనం ఈ డెఫినేషన్ని ఆల్టర్నేట్గా ఎలా రాసుకోవచ్చో చూద్దాం. దీన్నే కొంచెం సింప్లిఫికేషన్ వేలో మనం ఇప్పుడు చూద్దాం. సేమ్ మీనింగే ఉంటుంది బట్ కొంచెం ఈజీగా ఉంటుంది. సో హెన్స్ నౌ విల్ సీ దట్ ఫార్ములా. ఏ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్, కంటిన్యూస్గా ఉండే టైమ్ సిగ్నల్. సో నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఏ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ రిప్రజెంటెడ్ ఇన్ ఇట్ శాంపుల్స్. సో దీన్ని నేను శాంపుల్స్లో రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడ ఒక శాంపుల్, ఇక్కడ ఒక శాంపుల్, ఇక్కడ ఇలా కొన్ని శాంపుల్స్ తీసుకుంటున్నాను నేను. సో శాంపుల్స్ తీసుకున్నాక అవి విడిగా ఎలా ఉంటాయి, ఇలా శాంపుల్స్తో రిప్రజెంట్ చేసినవి ఇట్ కెన్ బి రికవర్డ్ బ్యాక్. సో రికవర్డ్ బ్యాక్, సో నేను మళ్ళీ ఈ శాంపుల్స్ ద్వారా ఇలా సేమ్ సిగ్నల్ అనేది డ్రా చేసేస్తున్నాను. సో ఇట్ క్యాన్ బి రికవర్డ్ బ్యాక్ బట్ వెన్, ఒక కండిషన్ ఇచ్చారు, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. ఈ శాంప్లింగ్ ఏదైతే జరుగుతుందో దాని ఫ్రీక్వెన్సీ అనేది ఇట్ మస్ట్ బి ట్వైస్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ, హయ్యెస్ట్ ఉండే ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉండాలి. సో ద థింగ్ ఈజ్ హియర్ దట్ ఈస్ ఎఫ్ఎస్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఒమేగా. దిస్ ఈజ్ ద మేజర్ ఫార్ములా హియర్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎఫ్ఎస్ అంటే ఏమిటంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా ఈజ్ ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ కంటెంట్. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉంటుందో దానికంటే కూడా శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది 2 టైమ్స్ ఎక్కువగా ఉండాలి. సో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ కంటే 2 టైమ్స్ గ్రేటర్ దాన్ ఉంటే అప్పుడు మాత్రమే ఈ కంటిన్యూస్ సిగ్నల్ అనేది రికవర్డ్ బ్యాక్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద శాంప్లింగ్ థీరం అండ్ ప్రూఫ్ ఆఫ్ ద శాంప్లింగ్ థీరం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.